హాయ్ స్టూడెంట్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ విష్ణువర్ధన్ మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫోన్ నీట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్కి సంబంధించి ఎంబీబీఎస్ కోర్స్కి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని చాలామంది పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ కింద కామెంట్స్ చేస్తున్నారు మీకు ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు అనే దానికి సంబంధించి క్లారిటీ ఇస్తాను సో మనం ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ కూడా చూస్తే నవంబర్ టూ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే తెలంగాణ రౌండ్ వన్ వెబ్ ఆప్షన్స్ అయిపోయాయి నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి తెలంగాణ రౌండ్ వన్ రిజల్ట్స్ కూడా రావచ్చేమో అయితే ఒక పక్క ఇండియా కూడా రౌండ్ టూ స్టార్ట్ అవుతుంది ఒక పక్క తెలంగాణ రౌండ్ వన్ ఏమో ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది అయినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంకా వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ కాలేదు ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ పక్కన పెట్టండి మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఉంటారు కదా ఆ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అని ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయాలి ఇంకా మెరిట్ లిస్టే రిలీజ్ చేయలేదు సో ఎప్పుడు వెబ్బాసెస్ స్టార్ట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను అంటే సో రీసెంట్గా మనం ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఓకేనా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్స్ చూస్తే వాళ్ళు లాస్ట్ అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ వచ్చేసి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో ఇప్పుడు ఈ కోటా గురించి ఎందుకు చెప్తున్నానంటే వినండి ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోటాలో నవంబర్ ఫస్ట్ నవంబర్ సెకండ్ నవంబర్ థర్డ్ ఈ త్రీ డేస్న ఎవరైతే ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా ఉంటారో వాళ్ళకి ఫిజికల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది ఉంది సో నవంబర్ థర్డ్ వరకు వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కాబట్టి సో నవంబర్ థర్డ్ వరకు మనకి మెరిట్ లిస్ట్ అనేది రాకపోవచ్చు ఎందుకంటే ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీ వాళ్ళని కూడా మెరిట్ లిస్ట్లో ఇంక్లూడ్ చేయాలి కాబట్టి డెఫినెట్లీ నవంబర్ థర్డ్ కంటే ముందు మెరిట్ లిస్ట్ అనేది రాదు సో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా పక్కన పెట్టండి ఇంకా కొంతమందికి నార్మల్ క్యాండిడేట్స్కి అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టు మెసేజ్ రావట్లేదు సో నవంబర్ థర్డ్ ముందు మెరిట్ లిస్ట్ రావడమే అసలు సాధ్యం కాదు కాబట్టి నవంబర్ థర్డ్ ముందు వెబాషన్స్ ప్రాసెస్ అనేది డెఫినెట్గా స్టార్ట్ అవ్వదు ఆంధ్రప్రదేశ్లో అయితే మీకు మెరిట్ లిస్ట్ అనేది నవంబర్ థర్డ్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ గుండి నవంబర్ ఫోర్త్న మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది అనుకుంటే మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత సో కొంతమంది క్యాండిడేట్స్కి ఏమవుతుందంటే కొన్ని ఎర్రర్స్ ఉండడం వల్ల వాళ్ళకి మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి ఆ ఎర్రర్స్ అనేవి మళ్ళీ టైం ఇస్తారు సో కరెక్ట్ చేసుకోవడానికి మినిమం టూ ఆర్ త్రీ డేస్ టైం ఇస్తారు సో ఒకవేళ నవంబర్ ఫోర్త్న మెరిట్ లిస్ట్ రిలీజ్ అయ్యి ఒక టూ ఆర్ త్రీ డేస్ మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి టైం ఇస్తే ఎలా చూసినా మీకు నవంబర్ సెవెంత్ తర్వాతే వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ లో ఓకేనా నవంబర్ సెవెంత్ కాదు ఇంకా నవంబర్ సెవెంత్ కన్నా ఒక వన్ ఆర్ టూ డేస్ డిలే ఓకే నవంబర్ నైన్త్ అలా నేను ఆంధ్రప్రదేశ్లో వెబ్ ఆఫెస్ స్టార్ట్ అవుతాయనే అనుకుంటున్నాను ఎందుకంటే చూస్తున్నారు కదా మీకే కనిపిస్తుంది మెరిట్ లిస్ట్ రిలీజ్ కావాలి కరెక్షన్స్కి టైం ఇవ్వాలి మళ్ళీ మినిమం ఒక వన్ ఆర్ టూ డేస్ అనేది వెబ్ ఆర్సన్స్కి మధ్యలో గ్యాప్ అయితే ఉంటుంది సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి నవంబర్ సెవెంత్ తర్వాత సో సెవెన్ ఎయిట్ నైన్ ఈ త్రీ డేస్లో ఏదో ఒక డేట్లో మీకు వెబ్ ఆఫ్సన్స్కి సంబంధించి డేట్ అయితే రావచ్చని నేను అనుకుంటున్నాను ఇలా డిలే అవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ ఉంది ఎందుకంటే నవంబర్ సెకండ్ ఆల్ ఇండియా కోట రౌండ్ టూ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది సో ఈ ఆల్ ఇండియా కోట రౌండ్ టూలో సీటు వచ్చిందో లేదో మనకి ప్రొవిజనల్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే నవంబర్ టెన్త్న ఖచ్చితంగా వచ్చేస్తుంది సో ఫైనల్ రిజల్ట్ అనేది మనకి నవంబర్ లెవెన్త్న వచ్చినా కూడా ప్రొవిజనల్ రిజల్ట్ అనేది నవంబర్ టెన్త్ వస్తుంది సో ప్రొవిజనల్ రిజల్ట్ ఆల్మోస్ట్ ఫైనల్ కి ఈక్వల్ గానే ఉంటుంది కాబట్టి సో ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్లో టాపర్స్ ఉంటారో వాళ్ళకి నవంబర్ టెన్త్ నా తెలిసిపోతుంది వాళ్ళకి ఆల్ ఇండియా కోటలో సీట్ వస్తుందో ఒకవేళ వస్తే ఎక్కడొస్తుంది టాప్ మోస్ట్ మెడికల్ కాలేజెస్లో వస్తుందా రాదా అనేది తెలిసిపోతుంది సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎలాగో కౌన్సిలింగ్ అనేది డిలే అయింది సో సెవెంత్ తర్వాత లైక్ ఎయిట్ నైన్ వరకు సో డిలే అవుతుంది కాబట్టి ఇంకా టూ డేస్ కనుక డిలే అయిపోతే నవంబర్ టెన్త్ తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ కనుక వచ్చిందనుకోండి ఆంధ్రప్రదేశ్ రౌండ్ వన్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అనేది సో ఈ ఆల్ ఇండియా కోటకి వెళ్ళిపోయే వాళ్ళు అసలుకి వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది కాబట్టి ఎక్కడ సీట్ వచ్చి ఉంటుందో సో సాటిస్ఫై అయిపోయిన వాళ్ళు ఇంకా అసలు పెట్టుకోరు ఆంధ్రప్రదేశ్లో ఉండవారికి వెబ్ ఆప్షన్సే పెట్టుకోరు సో వాళ్ళందరి సీట్స్ అనేవి కింద ఎవరైతే నెక్స్ట్ మెరిట్ ఉంటారో వాళ్ళకి అవైలబుల్గా ఉంటాయి ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అనేది తగ్గిపోతుంది అండ్ సో ఖచ్చితంగా చెప్తున్నాను కదా ఇలా ఇలాగనక తిరిగితే ఆంధ్రప్రదేశ్లో కట్ ఆఫ్ అనేది నేను చెప్పిన కట్ ఆఫ్ అనేది డెఫినెట్గా వస్తుంది సో ఇంకా కొంచెం తగ్గేదానికే ఛాన్స్ ఉండొచ్చు ఓకేనా సో కోరుకోండి ఎలాగో డిలే అయింది ఇంకొంచెం డిలే అయితే సో మనకి ఇంకా బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే సో టాపర్స్ ఎక్కడ సెటిల్ అవ్వాల్సిన వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోతారు సో దట్ కింద వాళ్ళకి ఛాన్స్ అయితే ఉంటుంది సో కానీ ఒకే ఒక మీకు సమస్య ఏంటంటే ఎవరైతే ఈ తెలంగాణలో వెళ్ళాలనుకుంటున్నారో సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైతే తెలంగాణలో సీట్ కావాలి అనుకుంటున్నారో అలాగే ఎవరైతే బార్డర్ మార్క్స్ స్టూడెంట్స్ తెలంగాణలో సీట్ కావాలి అనుకుంటున్నారో సో వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది సో వాళ్ళకు ఒకవేళ సీట్ వస్తే తీసుకోవాలా లేదా సో ఆ తర్వాత మళ్ళీ స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి కాబట్టి సో తీసుకోకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది సో మాక్సిమం మీకు ఆ కన్ఫ్యూజన్ పో పోవడానికి పోగొట్టడానికి ట్రై చేస్తాను నా వీడియోస్తో సో రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ తర్వాత మనకి ఏపీలో కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు అనేదానికి సో మ్యాక్సిమం ట్రై చేస్తాను కానీ ఎంతో కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకి వెళ్ళాలనుకుంటున్నారు సో ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు సీట్ తీసుకోవాలా వద్దా మళ్ళీ ఏపీలో పరిస్థితి ఏంటి అని సో కానీ తప్పదు కానీ సో ప్యూర్గా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ బెనిఫిట్ అవ్వాలంటే సో ఎలా డిలే అవుతుంది ఇంకొంచెం డిలే అయితే డెఫినెట్గా బెనిఫిట్ అవుతారు సో నాకు తెలిసి నవంబర్ సెవెంత్ తర్వాత మనకి ఏపీలో వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవ్వచ్చు సో ఈ వీడియో మీకు అందరికీ అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే